हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जब अपडेट चैनल। फ्रेंड्स इपड़ वे यूनिवर्सिटी ऑफ हैदराबाद इधे एक्टे हैदराबाद गच्चिबौली दींट पोजिशन पड़ाई मल्टी टास्किंग स्टाफ पोजिशन उन्नाई दी एवरेवर अप्लाई चेयाली एला अप्लाई चेयालो क्लियर चूसेद्दामु। అలా వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ తో మేమైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే ఉపయోగపడతాయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్, చాలా అయితే ఉన్నాయి। అలాగే హౌ టు అప్లై ప్రాసెస్ కూడా కొన్నిటికైతే చేసాము, షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము। అండ్ షార్ట్స్ లో అయితే వచ్చేసి మీకు क्विक इनफॉर्मेशन अच्छे उ फ्रेंड्स, नचते लपल्ल्के अंड कमेंट बॉक्स लिंक उवच्छ। अलगे कम्यूनिटी पोस्ट द्वारा पेपर कटिंग नोटिफिकेशन अपडेटेड जीके उन्ना इला वेस्तू उ मेमने सो मेर इवीड चूसकोनी मेन नोटिफिकेशन अच्छे मन ानल्ला आलरेडी उठाई फ्रेंड्स, वीडियो सैक्न वेल्लते कपड़े वे डीटेल नोटिफिकेशन अूसम एवरेवर अप्लाई मल्टी टास्किंग टेक्निकल असिस्टेंट पोजिशन इंडियन नेशनल्स ओनली अंटे एपी तेलंगाना इधर अप्लाई चेसुकोवच्चु पोजिशन्स की। सो इक्कड़ वीळ्ळु ई पोजिशन्स की ओकटैते उंदी 22,516 रूपीस अयिते इस्तारु। दीनिकि एवरु अप्लाई चेसुकोवालंटे बीटेक सीएससी कानी ईसीई विथ गुड कम्युनिकेशन राइटिंग स्किल्स इन इंग्लिश अलांग विथ गुड टेक्निकल नॉलेज उंडाली, एक्सपीरियंस इन रिजॉल्विंग कंप्यूटर हार्डवेयर सॉफ्टवेयर इंटरनेट इश्यूस एवन्ना उंटे सॉल्व चेयगलिगे अनुभवं अयिते उंडाली, गुड कमांड्स अयिते वच्चि उंडाली, एमएस ऑफिस सॉफ्टवेयर अलागा वीटिलो अयिते मीकु अनुभवं अयिते उंडाली। सो डिजायरेबल अयिते वच्चेसि 1 इयर कानी 2 इयर कानी एक्सपीरियंस उंटे मात्रं तीसुकुंटारु, बट एक्सपीरियंस कंपल्सरी अयिते अवसरं लेदु फ्रेंड्स। फ्रेशर्स कूडा अप्लाई अयिते चेसुकोवच्चु, ప్రెషర్స్ కూడా మీకు కంప్యూటర్ లో హార్డ్‌వేర్ సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలిస్తే, లేకపోతే మీకు ఎంఎస్ ఆఫీస్ అలాంటి వాటి మీద గుడ్ కమాండింగ్ స్కిల్స్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు। అండ్ ఎక్స్‌పీరియన్స్ తడగట్లేదు ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు। జాబ్ డిస్క్రిప్షన్ అయితే వచ్చేసి ఇదైతే ఇచ్చారు, మీరు ఫుల్ టైం మల్టీ టాస్కింగ్ టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేయాల్సి అయితే ఉంటుంది। ఏమేం మీరు అక్కడ ఏం పని చేయాలంటే ఆడియో వీడియో లైటింగ్ ఇంటర్నెట్ ఎలక్ట్రికల్ అండ్ ఏసీ సిస్టమ్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ఆడిటోరియం కాన్ఫరెన్స్ హాల్ లెక్చరర్ హాల్స్ క్లాస్ రూమ్స్ లో ఉన్న వీటిని అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలి। సో ఇదైతే రోల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, మాక్సిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ యాజ్ ఆన్ 31 జులై 2023 అనేది ఇచ్చారు। ఇంపార్టెంట్ నోట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ చెక్ చేసుకోండి। లాస్ట్ డేట్ 11/8/2023 అయితే ఇచ్చారు। అప్లికేషన్ టు బి ఈమెయిల్డ్ టు ద డీన్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్, ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫామ్స్ ని। సో లాస్ట్ డేట్ ఈ లోపల సబ్మిట్ చేయాలి, లొకేషన్ అయితే వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డీన్ అని చెప్తున్నారు। సో మీకు ఇంటర్వ్యూ మాత్రం ఉంటే మీరు సెలెక్ట్ అయితే వాళ్ళైతే ఇన్ఫామ్ అయితే చేస్తారు। దీంతో పాటు ఏమేం పెట్టాలి అనుకుంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ మస్ట్ అకంపనీ ఇన్ ద అప్లికేషన్, అప్లికేషన్ తో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ సర్టిఫికెట్ పెట్టాలి। కన్వర్సింగ్ ఇస్ ఎనీ ఫ్రమ్ విల్ డిస్క్వాలిఫై ద క్యాండిడేట్, సో మీరు ఏమన్నా అవకతవకలు చేస్తే మాత్రం డిస్క్వాలిఫై చేస్తా అని చెప్తున్నారు। ఓన్లీ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ విల్ బి నోటిఫైడ్, సో షార్ట్ లిస్ట్ నోటిఫై చేస్తారు ఫ్రెండ్స్, ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి హైదరాబాద్ క్యాంపస్ లోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు। ముందు మీరు ఏం చేయాలి అంటే అప్లికేషన్ ని మెయిల్ చేస్తే సరిపోతుంది। అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మీరు రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ సబ్జెక్ట్ ఆఫ్ ఈమెయిల్ అయితే వచ్చేసి మీరు ఈమెయిల్ ఐడిలో సబ్జెక్ట్ ఉంటుంది కదా అప్లికేషన్, అక్కడ ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ టెక్నికల్ అసిస్టెంట్. సో మీరు ఎవరికైనా ఎవరికి ఈమెయిల్ పంపిస్తే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఈ సబ్జెక్ట్ ప్లేస్లో మీరు ఈ పొజిషన్కి అప్లై చేస్తున్నారని చెప్పేసి రాయాలి। వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఇది హ్యాండ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కలిపి అటాచ్ చేసి మీరైతే పంపించాలి యూనివర్సిటీ, ఈమెయిల్ చేస్తే చాలు, పంపించడం అంటే ఈమెయిల్ చేస్తే చాలు। సో ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు, అప్లికేషన్ ఫర్ ద ప్రజెంట్ పొజిషన్ ఇన్ ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు, అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి బ్యాంక్ నేమ్ డిడి రిసెప్ట్ నెంబర్ అమౌంట్ అనేది చెప్తున్నారు, బట్ ఇక్కడైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే ఏమైతే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ అయితే అవసరం లేదు। సో ఈ పొజిషన్కి అయితే అవసరం లేదు, మీరు నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి, పోస్ట్ అప్లైడ్ ఫర్ అండ్ నోటిఫికేషన్ నెంబర్ రాయండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీ
ఫుల్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫాదర్ నేమ్ నేషనాలిటీ మీ కమ్యూనిటీ ఏంటో రాయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ రాయండి క్యాండిడేట్స్ నేమ్ అడ్రస్ కరస్పాండింగ్ మెయిలింగ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయండి అంటే నేము ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ అవన్నీ రాయండి ప్రెజెంట్ పొజిషన్ హెల్డ్ సో మీరు ఒకవేళ పని చేస్తుంటే మాత్రం ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయండి నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మీరు ఎక్కడెక్కడ చదివారు మీ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ అన్నీ ఎక్కడెక్కడ చదివారు రాయండి అండ్ ఏ ఇయర్లో ఎక్కడ ఎంత సిజిపిఏ వచ్చింది ఏ సబ్జెక్ట్స్లో చదివారో రాయండి అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి టూ రిఫరెన్స్ పర్సన్స్ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి రిఫరెన్స్ వన్ అండ్ రిఫరెన్స్ టూ ఇలా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి మీ ఫోన్ ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి అండ్ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ పెట్టేసేయండి ఇంతే అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఈమెయిల్ అయితే పంపించాలి ఒక్కసారి ఈమెయిల్ కూడా ఎలా పంపించాలో చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో మీరు ఇక్కడ కంపోజ్ మెయిల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కంపోజ్ మెయిల్ అని ఓపెన్ చేయడం తోటి ఇలా అయితే కనిపిస్తుంది న్యూ మెసేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా టూ అడ్రస్లో అయితే వచ్చేసి ఈ అడ్రస్ అయితే ఇచ్చేయండి ఈ అడ్రస్ ఇచ్చేస్తే ఇలా అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ సబ్జెక్ట్ కింద అయితే వచ్చేసి వీళ్ళు సబ్జెక్ట్ ఏం రాయని చెప్పారు సో నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ రాసి పంపించాలి అనేసి సో ఆ సబ్జెక్ట్ అయితే కాపీ పేస్ట్ చేయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్కిల్డ్ అని ఉంది కదా సో దీన్ని అయితే ఇట్లా కాపీ చేసుకుని అక్కడైతే పేస్ట్ అయితే చేయండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ టెక్నికల్ అసిస్టెంట్ స్కిల్డ్ అండ్ సబ్జెక్ట్ చేస్తాను కదా ఇక్కడ పిన్ ఒక అటాచ్ ఫైల్ అనేది ఒక పిన్ టైప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది అటాచ్ చేసినట్లయితే మీ ఫైల్ ఎక్కడ మీ ముందు మీరు ఏం చేయాలంటే హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి కదా ఫ్రెండ్స్ ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి మీరైతే సిస్టమ్ మీద పెట్టుకోండి లేదా మొబైల్లో పెట్టుకోండి ఇక్కడ అటాచ్ ఫైల్ దగ్గర వచ్చేసి ఆ ఫైల్ మీరు హ్యాండ్ రైటింగ్తో చేసిన ఫైల్ అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్ని ఇట్లా అటాచ్ అయితే చేయండి చూడండి నేను శాంపుల్గా కొన్ని అటాచ్మెంట్స్ అయితే చేశాను సో ఇలా మీ అటాచ్మెంట్స్ కనిపించిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ సెండ్ అయితే చేసేయడమే అంతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది సో ఇలా అప్లై చేయాలి ఈ పొజిషన్స్కి ఇలా అయితే అప్లై చేయాలి ఈ పొజిషన్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తిజాబ్ అప్డేట్ ఛానల్.